హై వ్యూస్, మనం గత కుదిరి కథను డిస్కస్ చేస్తాం. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తారు కదా, వన్స్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పేలిపోతే పెట్రోల్ డీజిల్ ధరలు అనుకున్నామా? ఇదిగో వరుసగా గత ఐదు రోజుల్లో చూస్తే ఇది 4వ రోజు పెంచడం, 4 సార్లు. అండ్ మనకున్న అప్డేట్ ఏంటంటే ఇక మీదట రోజు పెరుగుతూనే ఉంటాయట. అంటే అది ఆగదు పెరగటం, మనమే ఆగాలి. ఏది పెట్రోల్ డీజిల్ తక్కువ వాడతాం. ఈవేళ బంగారం వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఈవేళ ముందు బంగారం వెండి ధరలు చెప్పి ఇతర పెట్రోల్ డీజిల్ ధరలకు వెళ్దాం. బంగారం మన శుక్రవారం వచ్చేటప్పటికి 640 పెరిగితే, ఈరోజు శనివారం వచ్చేటప్పటికి 250 పెరిగింది. ఇక వెండి వచ్చేసి 900 రూపాయలు మొన్న పెరిగితే, ఆ తర్వాత నిన్న పెరిగితే ఈరోజు 1000 రూపాయలు. సో ఈవేళ చూస్తే 22 క్యారెట్ల బంగారం 48,200 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 52,590, ఇక కేజీ వెండి వచ్చేసి 73,800 ఉంది. ఇక పెట్రోల్ డీజిల్ చెప్పాం కదా, ఇంకా ఆగదని 80 పైసలు పెంచేశారు. ఈవేళ ఢిల్లీలో లీటర్ పెట్రోలు ఆయా రాష్ట్రాలకు సంబంధించి వ్యాట్ ఉంటుంది కదా, అవి తగ్గించడం వల్ల ఒక్కొక్క రాష్ట్రం ఒకలాగా ఉంటుంది అన్నమాట. సో ఢిల్లీలో 98.61 రూపాయలు పెట్రోల్ లీటర్, డీజిల్ 89.87 రూపాయలు. ఇక మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ముంబై ఆర్థిక రాజధాని కదా, అక్కడ 113.35 రూపాయలు పెట్రోల్, 97.55 రూపాయలు డీజిల్. మన తెలంగాణ రాష్ట్రం 111.70 రూపాయలు పెట్రోల్, 98.5 రూపాయలు వచ్చేటప్పటికే డీజిల్. ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ వచ్చేసి 113.58 రూపాయలు ఎంత ఉంది, ఇక డీజిల్ వచ్చేసి 99.50 రూపాయలు సంథింగ్ ఉంది. సో మరలా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పట్లో రేట్లు ఆగవు, కంటిన్యూగా డైలీ పెరుగుతూనే ఉంటాయి. మనమే ఆచితూచి అవసరమైతేనే వెహికల్స్ వాడతాం చేయాలా, అవి పర్సనల్వి. నా వారికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేయండి. లేదు పర్సనల్ వెహికల్స్ కూడా వెళ్ళేటట్టయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీరు ఉంటారు కదా, సో ఈరోజు 100 రేపు 100 అన్న వేళ వెహికల్స్ తెచ్చుకొని హ్యాపీగా షేర్ చేసుకుంటూ వెళ్ళండి.